సూర్యాపేట జిల్లా తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాలో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే గాధరి కిషోర్ వ్యాఖ్యలు, అడ్వకేట్ యుగంధర్పై దాడికి నిరసనగా ఇవాళ తిరుమలగిరిలో నిరసన బైక్ ర్యాలీకి పిలుపునిచ్చారు అఖిల పక్ష నేతలు. అయితే నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపల్ కేంద్రంలో వందలాది కానిస్టేబుళ్లు, ఐదుగురు సీఐలు, పది మంది ఎస్ఐలతో పాటు స్పెషల్ ఫోర్స్తో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీంతో తిరుమలగిరిలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మరోవైపు తిరుమలగిరిలో అఖిలపక్ష నేతలు నిరసనకు పిలుపునివ్వడంతో తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అఖిలపక్ష నేతల్ని ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. ముందస్తు అరెస్టు చేయడంపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. అఖిలపక్ష సమావేశం పెట్టుకోవటానికి కూడా రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకల్ని నొక్కే ప్రయత్నం చేయటం కాదన్నారు. ఎవరి ఆదేశాలతో అరెస్టులు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు అద్దంకి దయాకర్. వస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం. ఒకవైపు యుగంధర్ పై దాడి జరిగింది, ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు, అక్కడ ఏం సంఘటన జరగలేదు అని చెప్తూనే అఖిలపక్ష మీటింగ్ పెట్టే ఈ అక్రమ అరెస్టులు ఎందుకు? ఇది పూర్తిగా ఒక నియంతృత్వ ధోరణితో పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇది ఎవరి ఆదేశాల మేరకు వ్యవహరిస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా అన్ని పార్టీలు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితుల్లో తృప్తిలో ఉంది. డెఫినెట్ గా యుగంధర్ తో పాటు అక్కడ జరుగుతున్న అక్రమాల రాజకాల మీద కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ప్రజాస్వామ్యంగా నిరసన చెప్పుదాం అనుకుంటే మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెలుగుపల్లిలో మా ఇంటి మీద పోలీసులు దాడి చేసి డోర్లు గుద్దడము, అవి షట్టర్స్ గుద్దడము, ఇది హేయమైన చర్య. మేము ఏ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలం ఖచ్చితంగా తిరుమలగిరి చౌరస్తా చేరుకుంటాం. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, నిరసన చెప్పే హక్కు కూడా లేదని పోలీసులు ఈ శాసనసభ్యునికి ఒక బానిసలాగా పనిచేస్తున్నట్టు కనపడుతుంది.